మర్యాదగా బెంటన్ వాచ్ ఎక్కడుందో చెప్పండి. ఆ వాచ్ లో ఒక పవర్ ఉంది, ఆ పవర్ తో నేను అగ్గి రాజేసుకోవాలి. నా ఒంట్లో అగ్గి తగ్గిపోయింది, ఆ అగ్ని రావాలంటే ఆ వాచ్ నాకు కావాలి. మర్యాదగా వాచ్ తెచ్చియండి ఎక్కడుందో, లేదంటే ఈ ఊర్లో ఉన్న ప్రజలందరినీ హింసించి చంపేస్తాను. ఇక్కడి నుంచి కొంతమంది ప్రజల్ని తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ బంధిస్తాను. మర్యాదగా మీరే తెచ్చిస్తారా వాచ్ ఎక్కడుందో? రే బెంటన్, ఎక్కడున్నా మర్యాదగా ఆ చోటికి వచ్చేసాయి, నీ ప్రజల్ని నాతో పిలుచుకు వెళుతున్నాను. అమ్మా ఏమి ఎండలు రా బాబు, చెమట కారిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లోపల చూస్తేనేమో వేడిగా ఉంది, డబ్బా సమయానికి ఏసీ కూడా పనిచేయట్లేదే. లోపలేమో వేడిగా ఉంది, బయటకు పోతే గాలి రాదు, ఇంకా ఎండకి సచ్చిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదే. వామ్మో మా సిటీలో ఎండ ఇంత డిగ్రీలు ఉందో ఏంటో, అమ్మ బాబాయ్ మండిపోతున్నాయి, అబ్బా కాళ్ళు కాలిపోతున్నాయిరా మామ, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆహా బయటికి వెళ్ళి కనీసం కూల్ డ్రింక్ అన్న తాగుసేద్దాం. దేవుడా నువ్వు నిజంగా ఉంటే కనీసం ఒక్క చినుకన్న పండి స్వామి, ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నావు తండ్రి. తొందరగా కొంచెం ఒక్క బొట్టు చినుకు పండియచ్చు కదా, కాస్త వాన రానిద్దంట్రీ. చూస్తుంటే కాస్త క్లైమేట్ చేంజ్ ఎలా ఉంది కొంపలి. దేవుడు నా మాట వినేసి వర్షం కానీ కురిపిస్తాడా ఏంటి? ఇది పిల్లలు మీరందరికీ వచ్చి నాతో పాటు వర్షం కురవాలి అని అందరూ కామెంట్ చేయండి చూద్దాం. చిన్న చిన్న క్లైమేట్ చేంజ్ ఎలా ఉంది చూడండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే మీలో ఎవరో బెంటన్కి హెల్ప్ చేస్తున్నారు, మర్యాదగా అది ఎవరో నాకు చెప్పండి, లేదంటే మీ ప్రాణాలన్నీ కాల్లో కలిసిపోతాయి. నాకు ఆ బెంటన్ వాచ్ చాలా అంటే చాలా అవసరం, మర్యాదగా అది నాకు ఇవ్వండి. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేస్తాను, మీలోనే వాడు ఎవడో దాగి ఉన్నాడని నాకు తెలుసు. మీరు నాకు ఆ బెంటన్ వాచ్ ఇచ్చేంత వరకు మిమ్మల్ని నేను చిత్రహింసలు పెట్టి ఇక్కడే చంపేస్తాను. మర్యాదగా అది నా చేతికి ఇచ్చారా? సరే సరే, లేదంటే మీ అందరి ప్రాణాలని ఇగాల్లో కలిసిపోతాయి. మీరు తప్పించుకోలేరు, మీరందరూ నా చేతిలో తప్పించుకోలేరు. ఎందుకంటే మీ చుట్టూ నేను కరెంటు పెట్టాను, అలాగే దాన్ని దాటుకుంటూ వస్తే ఇక్కడ అగ్నిలో మాడి మస అయిపోతారు. కాబట్టి మర్యాదగా అది ఎవరో మీరే కనుక్కోండి. నాకు అది దొరికేంత వరకు మిమ్మల్ని అందరినీ చిత్రహింసలు పెట్టి చంపేస్తాను. రే ఎక్కడున్నావు రా, తొందరగా రా, నీకు ఒక పని పడింది. ఇదిగో వచ్చేసాను గురూజీ, ఏం చెయ్యాలో ఆజ్ఞివ్వండి. మీరు చెప్పినదంతా నేను చేస్తాను, అలా చెయ్యకపోతే నా తల నరికి కింద పెట్టేస్తాను. ఏం చేయమంటారో చెప్పండి, ఏం చెయ్యాలో చెప్పండి. నువ్వు బెంటన్ వాచ్ ఎక్కడుందో వెతికి తీసుకొని రా, వీళ్ళని అడుగుతుంటే మర్యాదగా చెప్పడం లేదు. ఏంటి గురుగారు, మీరడిగినా కూడా చెప్పడం లేదా ఈ ప్రజలు? వీళ్ళని చూస్తే నాకు తినేయాలనిపిస్తోంది, కానీ మీరున్నారు కదా అని నేను ఏమీ చేయలేకపోతున్నా. లేదంటే వీళ్ళందరినీ నేనే నమిలి మింగేసేవాడిని ఇక్కడే. అలా చెయ్యకు, ఎందుకంటే వాళ్ళు మనకి ఇప్పుడు చాలా అంటే చాలా అవసరం. ఆ బెంటన్ వాచ్ మన సొంతం కాగానే వీళ్ళని నమిలి మింగేద్దు, కానీ ముందు నేను చెప్పిన పని చెయ్యి. ఎక్కడుందో ఆ బెంటన్ వాచ్ ని తొందరగా వెతికి ఇక్కడికి తీసుకురా, తొందరగా వెళ్ళు. అలాగే గురువుగారు, ఇప్పుడే వెళ్తున్నాను. అది ఎక్కడుందో వెంటనే దాన్ని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెట్టే వెళ్తాను, లేకపోతే నా పేరు త్రీ హెడ్ వేనమే కాదు. వాళ్ళు మాకు దొరకాలంటే తొందరగా ఈ సిటీని నాశనం చేస్తేనే దొరుకుతారు. ఓం భీం ఫట్ స్వాహా, వెంటనే ఈ ఊరు మొత్తం ప్రళయంలా మారిపోవాలి, పెద్ద సునామీలతో కొట్టుకుపోవాలి. అది నా పవర్ ఏంటో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఎక్కడున్నా ఖచ్చితంగా బయటికి వస్తారు, బొక్కలో ఉన్న ఎలకలు కూడా బయటికి రావాల్సిందే ఈ దెబ్బకి. రండ్రా రండి, ఎక్కడ దాక్కుంటారో దాక్కోండి, ఈ ఊరిని మొత్తం వల్లకాడు చేసేస్తున్నాను. చూసుకోండి రా చూసుకోండి, ఎక్కడ దాక్కున్నారో మర్యాదగా బెంటన్ వాచ్ని తెచ్చియండి. బెన్ నువ్వు ఎక్కడున్నా తప్పించుకోలేవు, మర్యాదగా బయటికి వచ్చే. బాబుయ్ వర్షం పడుతుంది, ఆహా ఎండాకాలం వర్షం పడితే ఎంత బాగుంటుందో. ఆహా ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే వాన, ఎన్నాళ్ళని దక్కుంటావే పైన చుక్కల్లో నువ్వే, చంద్రుని వినివే, అబ్బా ఎంత బాగుందో. ఇక్కడ ఎవడో చంటి పిల్లాడు ఉన్నాడు, వీడు దొరికాడు, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి.
అమ్మా మామయ్య వీడివుడు నన్ను కొట్టి చంపేస్తున్నాడు, మామయ్య కాపాడు నన్ను, వీడు నన్ను చంపేస్తున్నాడు. రే ఆ బెంటన్ వాచి ఎక్కడుందో చెప్పరా చెప్పు. అమ్మా అది నాకు తెలీదే, తొందరగా రారా మామయ్య, వీడు నన్ను చంపేస్తున్నాడు. రే మర్యాదడు ఎక్కడుందో చెప్పరా చెప్పు, లేదంటే నేను చిత్రహింసలు చేసి చంపేస్తాను. అమ్మా కొట్టదు 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 కొట్టదు, నాయన ఇంత రంగు కొడుతున్నావు ఏంటి నన్ను? చెప్తావో చెప్పవా, లేదంటే నిన్ను చంపి పడదుతాను, అర్థమైందా? నేను చెప్పను, అది ఉంటే ప్రజల ప్రాణాలని కాపాడుకోవచ్చు, లేదంటే అంతే. దయచేసి నన్ను వదిలిపెట్టు ప్లీజ్, నన్ను చంపద్దు. సరేరా నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతా. మామయ్య నన్ను తీసుకెళ్లిపోతున్నాడు, మామయ్య దయచేసి నువ్వే నన్ను కాపాడు, మామయ్య నన్ను తీసుకెళ్లిపోతున్నాడు, తొందరగా నన్ను కాపాడు. పిల్లలు దీన్ని అందరూ మెసేజ్ చేయండి కింద కామెంట్ లో, మామయ్య వచ్చి నన్ను కాపాడతాడు. అబ్బా ఈ మధ్య మనకి బాగా నిద్ర ఎక్కువైపోతుంది. ఏంట్రా బాబు ఎండలేంటి ఇలా ఉన్నాయి, ఆ వర్షం పడి వెళ్ళిపోయిందా, వాటర్ అంతా ఇలా ఆగిపోయింది, అదిగో బాబు భయంకరంగా వాన పడింది. ఓ ఎండాకాలం వర్షం పడితే ఎంత బాగుంటుందో, అబ్బా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అరే చాపుగా ఏంట్రా ఇంటిని మొత్తం ధ్వంసం చేసి పడేస్తున్నావు, ఇక్కడేనారా టాయిలెట్ వేసేది నువ్వు? రే చాపుగా ఓడి అబ్బాయి ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేయాలా? సర్లే ప్రస్తుతానికి బయటికి వెళ్ళి. అబ్బా రే సించాన్ కూల్ డ్రింక్ తాగేసొద్దాం రా. ఆహా వర్షం కూడా బాగా పడినట్టుంది, ఓ వాటర్ అంతా ఇంటి ముందు అంతా ఆగేసినాయి, గుంతలనే నిండిపోయినాయి కదరా నీళ్ళతో. ఓరే నా వెహికల్స్ ఎక్కడికి వెళ్ళింది? సించాన్ ఎక్కడికి వెళ్ళావు? గ్యారేజ్లో కూడా వెహికల్ లేదు, వీడు ఎక్కడికి తీసుకెళ్లాడో ఏంటో వెహికల్ని మొత్తం. రే ఏరా చాప్ నువ్వు కూడా నాతో పాటు వస్తావా? అవును నేను కూడా వస్తాను. నువ్వెందుకు లేరా, ఈడే ఉండు, ఇల్లంతా కంపు కంపు చేసేస్తావు. ఏంట్రా వీడు చెప్తానాడు? మన సించాన్ గాన్ని ఎవడో ఎత్తుకెళ్ళాడు. ఏంటి మన సించాన్ గాన్ని ఎవడో ఎత్తుకెళ్ళాడా? అవును వెళ్ళి తొందరగా తెచ్చుకోపో, నేను వెళ్ళి టాయిలెట్ వేసుకోవాలి. వీడేంట్రా ఆమ్లెట్ వేసుకోవాలన్నంట ఈజీగా టాయిలెట్ వేసుకోవాలంటున్నాడు ఊరు నాయను. ఓ అంటే సించాన్ కానీ ఎవరో ఎత్తుకెళ్ళారా? ఎవరు ఎత్తుకెళ్ళుంటారా సామి, వీడు ఒక్క చోట ఉండడు. ఓ ప్రతిసారి నాకేంట్రా ఈ కర్మ, పిల్లలు కింద కామెంట్ చేయండి ఇంతకు వాడిని ఎత్తుకెళ్లారా లేదా అనేది. ఊరు నాయను ఉనకు భయం వేస్తుంది, ఎటు వెళ్ళాలరా దావి ఎక్కడుంది ఇక్కడ? అయ్యయ్యో చూడ్డానికి వీళ్ళంతా చాలా భయంకరంగా ఉన్నారు, వీళ్ళేంట్రా బాబు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారు. గురువు గారు వీడిని తీసుకొచ్చేసాను, వీడికి ఖచ్చితంగా తెలుసు ఆ వాచ్ ఎక్కడుందో. మర్యాదగా ఆ వాచ్ ఎక్కడుందో చెప్పు, లేదంటే నీ ప్రాణాలు నా నోట్లోకి వెళ్ళిపోతాయి. అమ్మో ఆ వాచ్ ఎక్కడుందో నిజంగానే నాకు తెలీదు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఒకసారి అటు పక్క చూడో, మీ వాళ్ళని చూసుకో. ప్లీజ్ మమ్మల్ని అందరిని కాపాడండి, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. ఎందుకు వీళ్ళందరినీ ఇలా బంధించారు? దయచేసి వాళ్ళందరినీ వదిలిపెట్టండి ప్లీజ్. మర్యాదగా వాచ్ ఎక్కడుందో చెప్తే వీళ్ళందరినీ ప్రాణాలతో విడిచిపెడతా, లేకపోతే ఒక్కొక్కరిని చాంపి నేనే తినేస్తా. అంత పని చెయ్యకు దయచేసి, ఆ బెంటన్ వాచ్ ఎక్కడుందో తెలుసుకుంటాను, ప్లీజ్ వదిలిపెట్టండి నన్ను. పిల్లలు మామయ్యకి ఈ విషయం గురించి అందరూ కామెంట్ చేయండి. తొందరగా మీ మామయ్యని ఇక్కడికి రమ్మని చెప్పు, ఆ బెంటన్ వాచ్ నాకు కావాలి, అది వస్తేనే నాలో ఉన్న పవర్స్ అన్ని బయటికి వస్తాయి, ఇంకా నేను ఈ నగరాన్నే కాదు పైనున్న గ్రహాలను కూడా శాసించగలుగుతాను. ఆ వాచ్ కోసం నేను ఎంత మందినైనా చంపుతాను, ఎవరినైనా చంపి తినేస్తాను. చూడు చంటోడా మర్యాదగా వాచ్ ఎక్కడుందో చెప్పు, లేదంటే మా గురువు గారు నిన్ను చంపి తినేస్తారు. అమ్మా ఏం చేయాలో అర్థమే కావట్లేదు, ఒకవైపు నా ప్రజలు ఒకవైపు ఆ బెంటన్ వాచ్ ఏమైపోతుందో ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. మామయ్య దీనికి ఏదైనా సొల్యూషన్ కనిపెడితే బాగుంటుంది, దేవుడా తొందరగా దీనికి ఏదైనా ఒక పరిష్కారం చెప్పు తండ్రి, ఇంకా నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఈ బెంటన్ ఎక్కడున్నాడో ఏంటో పొద్దు నుంచి ఎతికి ఎతికి సేవలు అయిపోతుంది, సించాని గాని ఎవడెత్త పోయినాడో ఏంటో, కనీసం బెంటన్ కనిపిస్తే బెంటన్తో సించాన్ గాడు ఎక్కడున్నాడో వెతికించవచ్చు, తొందరగా కనిపిస్తే బాగుంటది. తొందరగా వెళ్ళి నా ప్రజలందరినీ కాపాడుకోవాలి, సిటీలోకి ఎవరో వచ్చారంట. ఓ బెన్ నగల చూడు. ఏంటి సెల్ఫీ ఇక్కడ ఉన్నాడు, సెల్ఫీ ఏం చేస్తున్నావు ఇక్కడ, నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు?
ఏమైంది అయ్యా? పొద్దున్నుంచి నేను నీకోసం వెతికి వెతికి సాలైపోయింది అయ్యా బెంటెన్. ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? నీకోసం వెతకలేక సచ్చాను. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు ముందు. చించాను గాని ఎవడో వెతికెళ్ళాడయ్యా బాబు, వాని కాపాడుకోవాలని నేను నీ దగ్గరకు వచ్చాను. నాకంటూ ఏమైనా పవర్స్ ఉంటే నేను వెళ్ళి వాని కాపాడుకునేటోని. నాకేమున్నాయి బొంగు? రెండు కాళ్ళు రెండు చేతులు తప్ప ఈ రెండు కాళ్ళు రెండు చేతులతో ఏం చేయగలను? వాళ్ళేమో పెద్ద పెద్ద రాక్షసులు, నా వల్ల ఏమవుతుంది? అది కూడా కరెక్టేలే. నా పని బెన్ని చంపడమే. ఎక్కడున్నాడు బెన్? హెడ్ షాట్. ఇప్పుడు వేస్తే చచ్చిపోతాడు బెన్. నా పని ఇంకా పూర్తయిపోయింది. బెన్ చచ్చాడు. అయ్యో అయ్యో బెన్, బెన్ ఏమైంది బెన్ నీకు? ఓరి దేవుడా బెన్, ఏమైంది బెన్? ఇలా పడిపోయావు, ఎవరు చంపారబ్బా బెన్ని? సెల్ఫీ సెల్ఫీ, నా నుంచి ఈ వాచ్ తీసుకొని ఇక నీకు కొన్ని పవర్స్ వస్తాయి, వాటితో సించాన్ని కాపాడుకో. అలాగే బెన్, చాలా థ్యాంక్ యూ బెన్. పిల్లలు అందరూ థ్యాంక్ యూ బెన్ అని అందరూ కామెంట్ చేయండి. బెన్ను చనిపోయి నా కోసం నాకు తన పవర్స్ నాకు ఇచ్చాడు. అందరూ దయచేసి తనకి థ్యాంక్స్ బెన్ అని కూడా కామెంట్ చేయండి. ఓర్ దేవుడు, ఏమవుతుంది? నాకు పవర్స్ వస్తున్నట్టున్నాయి. ఓ మై గాడ్, ఇతనికి ఏం జరుగుతుందో చూడండి. ఇతని నేను ఫోటో కూడా తీస్తాను. ఓ మై గాడ్. మంటలు మంటలు మండుతున్నాయి. అమ్మా, ఏంట్రా నేను ఇలా మారిపోయాను? ఒరి దేవుడు, నాకు మొత్తం బెన్ పవర్స్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు సించాను కానీ నేను కాపాడుకోగలుగుతాను. ఓరి నేను ముందుకి వెనక్కి వెళ్ళలేకపోతున్నాను. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నాను. సరిగ్గా దీన్ని వాడడానికి రావట్లేదు నాకు. ఓహో, ఎటు పది పెడుతున్నాను అర్థం కావట్లేదే. ఏం చేయాలబ్బా? ఊరినైనా కింద పడ్డానా? అయ్యా అమ్మా, చచ్చాను కదరా. ఊరినైనా ఇదేంటి ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, మంటలు చూస్తున్నారా ఎలా వస్తున్నాయి నాకు? ఊరి దేవుడు, సరే నాకంత పవర్స్ ఉన్నాయి కదా, నేను కార్లు అనేది ఏమైనా లేపి కొట్టగలుగుతానా లేదా చూడాలి. అమ్మ బాబోయ్, అమ్మా చేస్తాను కదరా బాబు, ఈ కార్ని మనం లేపేయగలమా? ఎవరిని, నా వల్ల అవ్వట్లేదే. ఇప్పుడు తీసుకొని లచ్చరపల్లి కారు. ఊరి నాయను, కార్ని లేపి లేపి గాల్లో కొట్టేస్తున్నానే, నాకు మామూలు పవర్స్ లేవు కదా. అయ్యో బాబోయ్, ఈ కొడితే అమ్మ బాబోయ్. అమ్మా, నాకు కూడా చాలా పవర్స్ వచ్చేసాయి. నేను వెంటనే వెళ్ళి సించాను కానీ కూడా కాపాడుకోవాలి. నేను ఇప్పుడు సించాన్ని కాపాడుతానా లేదా కింద గెస్సేసి కామెంట్ చేయండి. వెంటనే సించాను కానీ దగ్గరికి వెళ్తాను. ఈ కారు పక్కకి లో, నాకు సూపర్ పవర్స్ బాగానే వచ్చాయి. సించాన్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఊరి దేవుడు, ఏంట్రా ఇక్కడ జనాలంతా ఇలా చేసేసి? సించాన్ నీకేం కాలేదు కదా? మామయ్య నాకేం కాలేదు. మామయ్య దయచేసి ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళిపో మామయ్య, ప్లీజ్ మామయ్య. ఇక్కడ చూసేవా మన ప్రజలందరినీ ఎలా వీళ్ళు బంధించారో. అవునరా సించాన్ గారు, చూస్తున్నాను రా చూస్తున్నాను, వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాను. దయచేసి ఎవరు భయపడకండి, మీ అందరినీ కాపాడేది నేనే. మీ అందరినీ ఇక్కడ నుంచి క్షేమంగా తీసుకెళ్తాను. వాళ్ళని నువ్వు క్షేమంగా తీసుకెళ్లడం కుదరని పనే, ఎందుకంటే నాకు నీ దగ్గర ఉన్న శక్తి కావాలి. అది దొరికితేనే వాళ్ళందరినీ చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. అది దొరికినా చంపేస్తా, దొరకపోయినా చంపేస్తా. నా నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు. ఏంట్రా బాబు, ఏడు ఇలా వార్నింగ్ ఇస్తున్నాడు, వీన్ని ఎలాగైనా ఓడించి ఇక్కడ నుంచి నా ప్రజల్ని క్షేమంగా కాపాడుకోవాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మామయ్య ప్లీజ్ మామయ్య, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు మామయ్య, తీసుకెళ్ళు. సించాన్ తీసుకెళ్తాను సించాన్. రే మర్యాదగా మా వాళ్ళందరినీ విడిచిపెట్టు, లేదంటే నిన్ను చంపేస్తాను. నువ్వేంట్రా చంపేది? నేనే నిన్ను చంపేస్తాను. ఇప్పుడు చూడురా చూడు. చావరా చావు, చంపేస్తాను రా నిన్ను. ఇంకొకసారి ఇక్కడికి వస్తావా? పవర్స్ గివర్స్ మర్యాదగా ఇవి ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను రా నిన్ను. ఓరి దేవుడు, వీడేంట్రా? రారా చూసుకుందాం. అమ్మ ఎక్కడున్నాడు వీడు? కనిపించని కూడా కనిపించట్లేదే. రారా ఇప్పుడు రారా నీ పని చెప్పు. అమ్మ దేవుడు, చావరా చావు, చంపేస్తాను. మరి కదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎక్కడున్నావురా నువ్వు? అమ్మా కనిపించకుండా కొడుతున్నాడే. వీడిని కొట్టాలంటే ఖచ్చితంగా మనం ఇదింతలో కొట్టకూడదు, పక్కకు వెళ్ళి కొట్టాలి. అమ్మ దేవుడా, తీసుకురా. ఎలా ఉంది నా దెబ్బా? ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? బాగుందా? వీడిని ఎలాగైనా కొట్టాలి రా వీడిని. అమ్మా అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడిని సడన్గా? ఓరి దేవుడు, ఓరి దేవుడు, పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు కదరా దేవుడా. వీడిని ఎలాగైనా కానీ కొట్టి పడేయాలి ఇక్కడ నుంచి. అమ్మ తీసుకురా, చావరా చంపేస్తాను రా నేను ఇక్కడ ఈ రోజు నుంచి. అమ్మా దొరుకురా, ఒక్క ఏటన్నా కొడదామనుకుంటే ఒక్క ఏటు కూడా కొట్టలేకపోతున్నానే వీడిని నేను. అబ్బా ఏటు పడింది. ఇప్పుడు రారా, దొరికాడు వీడు.
ఇప్పుడు చూపిస్తా. చావు 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 చావు. కొట్టదు కొట్టదు, నన్ను కొట్టదు. ఎరా, ఇందాక నన్ను కొట్టావు కదరా, ఇప్పుడు తీసుకో నిన్న రాయిని దంచి పడేస్తాను. చావురా, ఎక్కడికి వెళ్ళిపోయి కనిపించడం లేదు. వస్తున్నాను, నుండు ఎక్కడ పడ్డావురా, వస్తున్నాను. ఇప్పుడు చూడు, నేను నా పవర్ ఏంటో చూపిస్తాను నీకు. కిందికి తల్లుకుంటూ పోతున్నావు. నన్ను కొడతావు కదరా ఇందాక నువ్వు. ఇప్పుడేమైందిరా నీకు, ఇలాగాదరా నీకు, రాయి తీసుకొని కొడతా ఉండు. ఎలా ఉంది గుండ్రాయి దెబ్బ? చావురా, ఏంటి వీడు కదలట్లేదు? వీని ఇలాగాదు, తీసుకెళ్ళి ఎక్కడో పడితే సరిపోతుంది. అయ్యి, ఇప్పుడు చూడు. అయ్యి అయ్యి, ఎరా లేవురా, లేచి కొట్టరా నన్ను, దమ్ముంటే లేవురా. ఏంట్రా వీడు లేవట్లేదు? ఇలాగాదు వీడిని తీసి ఎక్కడికో పాడేస్తా, తీసుకోరా. అబ్బాయి, ఇంకొకసారి కానీ మా ఊరి ప్రజల్ని కానీ డిస్టర్బ్ చేసావు, మూతిపళ్ళు రాలగొడతాను. అమ్మ, కొట్టలేను అనుకొని సచ్చాను కదరా నాయన, భయపడి సచ్చాను. ఏంట్రా బాబు, ఇక్కడ ఇంతమంది చనిపోయారు, వీళ్ళెంతి ఊరు నాయన, వీళ్ళని ఎలాగైనా బయటకు రప్పించాలి. దీంట్లో చాలా ఈ చిత్రహింసలు పడతానంటున్నారు, వీళ్ళని ఎలాగైనా బయటకు రప్పిస్తా. ఎలా అబ్బా, దీనికి మొత్తం కరెంట్ షాక్ కూడా పెట్టారా? ఊరి దేవరు, ఏం చేయాలరా ఇప్పుడు? ఎలాగైనా సరే దీని నుంచి బయటికి పంపించాలి ప్రజలందరినీ, లేకపోతే చచ్చలా ఉన్నారు అందరూ. ఏంట్రా బాబు, ఎక్కడ చూసినా కానీ మొత్తం ఫుల్గా వేసేసారు దీన్ని. ఎలా బయటికి తీయాలి అబ్బా వీళ్ళని? ఎక్కడి నుంచో మళ్ళీ వీడు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నన్నే చంపాలని చూస్తావా? రే తీసుకోరా గుండ్రాయి దెబ్బ, కొడితే ఎలా ఉంటుందో రుచి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళాడబ్బా, ఈ మంటలలో కూడా కనిపించట్లేదు వీడు. అమ్మా, చంపేశాడు కదరా వీడు. ఎక్కడున్నావరా ఎక్కడున్నావరా ఎక్కడున్నావరా, రారా కనిపించరా, కనిపిస్తే నీ మూతిపడి రాలు కొడతా. వచ్చేసాను రా, ఇప్పుడు కొట్టరా నీకు దమ్ముంటే, తీసుకోరా. అమ్మో, నేను చంపావు కదరా, తీసుకోరా తీసుకో. ఎలా ఉంది దెబ్బ? నన్నే కొడతావా, ఇప్పుడు తీసుకో. రాయి రాయితో కొడతాను రా నీకు, రాయితో. దొరికాడు మళ్ళీ సచ్చ రాయి, రాయేటే నీకు, ఇంకా రాయేటే చావరా. అమ్మో, అబ్బా చంపాడు కదరా వీడు నన్ను, తీసుకోరా. ఏ తీసుకో, నన్నే చంపుతావా? నన్ను చిత్రహింసలు పెట్టావరా నన్ను. ఓకే, వీళ్ళని ఎలాగైనా గేట్ ఓపెన్ చేసేయాలి. ఎలాగబ్బా, ఉండు, దొరికింది గేటు దారి. ఓకే గాయ్స్, మనమైతే గేట్ అయితే ఓపెన్ చేసేసాం. రండి రండి రండి, లోపల ఎవరు ఉండకండి, దయచేసి అందరూ పరిగెత్తికి వెళ్ళండి, బయటికి వెళ్ళిపోండి అందరూ, దయచేసి లోపల నుంచి బయటికి వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి, ఎవరు ఉండద్దండి ఇక్కడ నుంచి, తొందరగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అమ్మయ్య, మొత్తం అందరూ వెళ్ళిపోయారులేండి. మన సించాన్ గాడకే ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా, కనిపించట్లేదు. ఎక్కడ ఈడ ఎర్రదే? అరే, ఈడు సించాన్ గాడ అయితే కాదు. రే సించాన్, ఎక్కడికి వెళ్ళిపోయావురా బాబు? నేను నీకోసమే వచ్చేసాను, ప్రజలందరినీ కాపాడాను కానీ నిన్ను కాపాడుకోలేకపోయానే చచ్చిపోయాడు కొంప తీసే సించాన్ గాడు. పిల్లలు మీకేమైనా కింద కామెంట్ చేసేయండి, వాడు కానీ కనిపించేస్తుంటే, కనిపించాడో కనిపించలేదో కామెంట్ చేయండి అయ్యా, భయం అవుతుంది అయ్యా. నాకు ఒక్క కానీ ఒక్క సించాన్ గాడే ఉన్నాడయ్యా, ప్లీజ్ అయ్యా అందరూ చూడండి అయ్యా, ఎక్కడున్నాడు రా రే సించానో, ఒరే సించానో, యాడున్నావురా, బస్సుకి ఏలైతుందిరా సించానో, యాడున్నావు సించానో, ఇదిగో సూర్యన్న మా సించాన్ గాడు కనిపించాడా? కనిపించలేదా? ఓకే, ఎక్కడున్నావురా? అద్దెకు ఆడు ఉరుకుతాడు వీడు పిల్ల పచ్చగాడు. ఒరే సించానగా, ఎక్కడ్రా ఉరుకుతున్నావు? అమ్మా దొరికివు. ఒరే ఒరే, నన్ను కాపాడంటరా, వీడు ఎవడో వచ్చి నన్ను చంపాలని చూస్తున్నాడు. ఒరే నేనే రా సించానగా. అమ్మా దొరుకు, ఎక్కడికి రా వెళ్తావు, ఇంటికి పోదాంపా. ఒరే ఎవడో నన్ను ఎత్తుకపోతున్నారా, నన్ను ఎవడన్నా వచ్చి కాపాడంటారు. రే సించానగా అరచాకు, నేనే రా మీ మామయ్యని. నువ్వు మా మామయ్య కాదురా, వదిలిపెట్టరా. పక్క కూర నువ్వు యారా, రాడ్ ఐటమ్గా నువ్వే కదా, ప్రజలందరిని గతకపోవాలని చూస్తావా? చావరా చావు, ఒకటే దెబ్బే, ఇంకా మళ్ళీ రెండో దెబ్బకు నువ్వు ఉండవు అంతే ఇంకా. అమ్మయ్యా చూశారు కదా పిల్లలు, నేను సింజన్ గాడు కలిసి ఈ ఊరు ప్రజలను అందరిని అయితే కాపాడేసాము ఆ రెడ్ గార్డు గారి నుంచి. వా అమ్మ, ఒక్కసారిగా గుండెలు గులాబ్ జాములు అయిపోయాయి. నాకైతే బెంటెన్స్ పవర్స్ అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ నేను సింజన్ గానికి ఇద్దాము అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఇవ్వాలన వద్దా కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ సింజన్ గానికి బెంటెన్ పవర్స్ కావాలి అంటే వాడిని ఆ పవర్స్లో చూడాలనుకుంటే మీరు పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా సింజన్ గన్తో బెంటెన్ పవర్స్తో చేస్తాను. బై గాయ్స్.